Welcome to Rajesh Lekalu. Today our topic is BTech Probability Statistics Sampling Distribution topic. A population consists of 5 numbers 2, 3, 6, 8 and 11. Consider all possible samples of size 2 which can be drawn without replacement from this population. Find A. The mean of the population, B. The standard deviation of the population, C. The mean of the sampling distribution, D. The standard deviation of the sampling distribution. Manaki with replacement ki, without replacement ki, e A, B aneti same chestamandi. Ante ikkada manaki aa problem teeskune elements unnu, ikkada ee problem teeskune elements same kabatti manam easy ga chestam. Okay, simple vastayi. కానీ మనకు చేంజెస్ ఎక్కడ వస్తాయంటే సిడి అనే దగ్గర మాత్రం చేంజెస్ వస్తాయి. ఎట్లా అంటే అక్కడ విత్ రీప్లేస్మెంట్ అని చెప్పాం, ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అంటున్నాం. ఓకేనండి, మనం సొల్యూషన్ ఏబి మాత్రం మళ్ళీ అదే చేస్తామండి ఇక్కడ ఈ ప్రాబ్లం మట్టుకు, ఎందుకంటే ఎలిమెంట్స్ అవే ఉన్నాయి కాబట్టి త్రూ 2, 3, 6, 8, 11 అని. ఓకే రైట్, మనం వేరే ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు మాత్రం చేసే ప్రొసీజర్ మాత్రం సేమే, కాకపోతే ఎలిమెంట్స్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఓకేనండి, వాల్యూస్ మారుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి వితౌట్ రీప్లేస్మెంట్ అని అడిగినప్పుడు సిడిని, ఓకే అక్కడ విత్ రీప్లేస్మెంట్ అనండి బిఫోర్ వీడియోలో, కాబట్టి అక్కడ సిడిని మీరు జాగ్రత్తగా గమనించాలండి, నేను చేస్తాను ఎలా చేస్తున్నాను. ఓకే రైట్, సొల్యూషన్ ఏ మీన్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ గివెన్ బై మీన్ mu equal 2 plus 3 plus 6 plus 8 plus 11 by 5 that equal 30 by 5 that equal 6 that equal x bar. Okay, next solution B. Okay, variance of the population sigma square is given by, okay right, sigma square equal to summation xi minus x bar whole square by n that equal to 2 minus 6 whole square plus 3 minus 6 whole square plus 6 minus 6 whole square plus 8 minus 6 whole square plus 11 minus 6 whole square by 5 that equal to 16 plus 9 plus 0 0 plus 4 plus 25 by 5 that equal 10.8 sigma equal under root of 10.8 that equal 3.29. AB same in and akkada manaki same avustadi right. Ippudu cheyalasin changes endante solution c and entadi sampling without replacement. Sampling without replacement. Okay. Right. The total number of samples. The total number of samples without replacement. Without replacement is NCN. Enter the 5C2 equal to 10. Okay, right. Without replacement అన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి, NCN 5C2 equal to 10. మనం ఫ్యాక్టోరియల్స్ చేస్తే కాంబినేషన్ లో చేస్తే మనకి ఇది వస్తుందండి. ఓకేనండి, అదే విత్ రీప్లేస్మెంట్ అని అనుకోండి, కంగారు పడకన్నమ్మ. ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఈ ఫార్ములా NCN అని చెప్పేసి ఫార్ములా యూజ్ చేస్తాం. అక్కడ విత్ అని అనుకోండి, n పవర్ n జాగ్రత్త గమనించాలి, ఎన్ పవర్ ఎన్ 5² = 25. ఇక్కడ 5C2 ఓ మీరు ఇది తీసుకోవాలి. ఓకే అంటే మనకి ఎన్ని వస్తాయి అన్నట్టు, సైజ్ 2 తో పాటు ఇది సైజ్ 2. ఓకేనండి, తోటి మనం 10 శాంపుల్స్ రాయాలి. ద 10 శాంపుల్స్ ఆర్, ఓకే ఏంటి మనకి ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ మనకి ఇచ్చినాయి 2, 3, 6, 8 and 11. డబుల్ తీసుకోవద్దు, 2, 3 ఒకటి, 2, 2 ఇంతకుముందు మనం అక్కడ 2, 2 అని చెప్పేసి తీసుకోదండి అలా. నెక్స్ట్ 2, 6, నెక్స్ట్ 2, 8, నెక్స్ట్ 2, 11,
నెక్స్ట్ 3, మనం అక్కడ ఏంటి 3, 2, 3, 3 అని తీసుకున్నాం, అలా తీసుకోవద్దండి. ఓకే 2, 3 వచ్చింది కాబట్టి మనం 3, 2 తీసుకోవద్దు. 3, 6, 3, 8, 3, 11. నెక్స్ట్ 6, 8, 6, 11. ఓకే నెక్స్ట్ 8, 11. ఎన్నోనేమవుతాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 శాంపుల్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఒకటి రాస్తాను, మీరు అది కూడా ఇది రాసుకోవాలమ్మా. ద సెలెక్షన్ 2, 3, ద సెలెక్షన్ 2, 3 ఈజ్ కన్సిడర్డ్ సేమ్ యాజ్ 3, 2. ఓకే రైట్. ఇప్పుడు మనం వీటిని ఏం చేస్తాం, మళ్ళీ 2+3/2, 2+6/2, 2+8/2, 2+7/2, 3+6/2, 3+8/2, 3+11/2. అక్కడ మనం అలా బై టూ చేసాం కాబట్టి సేమ్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. కాకపోతే శాంపుల్స్ తగ్గుతాయి. ఇక్కడ ఇక్కడ మనకి 2+3/2 ఎంత వచ్చిందండి, 2.5. నెక్స్ట్ 2+6/2, 4. నెక్స్ట్ 2+8/2, 5, అంటే 10/2, 5. నెక్స్ట్ 2+11 అంటే 13/2, ఎంత వస్తుంది, 6.5. అట్లా అప్ టు మనం ఎన్నైతే శాంపుల్స్ ఉన్నాయో 10 శాంపుల్స్ కి అవి చేస్తాం. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం, ద మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ ఈజ్ ఏంటండి, మ్యూ ఎక్స్ బార్ ఈక్వల్ ఏంటి, 2.5+4+5+6.5+4.5+7+7+8.5+9.5 / టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 10. ఓకేనా అండి రైట్. దట్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ మరి రైట్, 60/10, దట్ ఈక్వల్ టు 6, దట్ ఈక్వల్ టు మ్యూ, ఖచ్చితంగా మ్యూ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ డి సొల్యూషన్ డి, ద వేరియన్స్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. ఓకే రైట్, సిగ్మా ఎక్స్ బార్ స్క్వేర్ ఈక్వల్ టు, సి హియర్ 2.5 - 6² + 4 - 6² + 5 - 6² + 6.5 - 6² + 4.5 - 6² + 5.5 - 6² అట్లా అప్ టు 9.5 - 6² వరకు చేసుకుంటూ వెళ్ళాలి మనం. 2.5 - 6² + 4 - 6² + 9.5 - 6² మీరు నేను నా ప్రాబ్లం వింటున్నప్పుడు మీరు క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని మీరు చేయండి అమ్మా, మీకు ఈజీగా వస్తుందండి ఇది. 10 దట్ ఈక్వల్ ఎంత అండి, 4.05 సిగ్మా ఎక్స్ బార్ స్క్వేర్. దేర్ ఫోర్ సిగ్మా ఎక్స్ బార్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 4.05 దట్ ఈక్వల్ 2.01. ఓకే దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. మీకు హోంవర్క్ ఇస్తానండి, అంటే హోంవర్క్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాను, ఒక్క దాంట్లోనే వితౌట్ రీప్లేస్మెంట్, మీరు అది చేయండి, ట్రై చేయండి, లేదు అని అంటే కామెంట్ పెట్టండి అమ్మా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియన్స్ ఫర్ ద పాపులేషన్ 2, 3, 4, 5 బై డ్రాయింగ్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2, ఏ విత్ రీప్లేస్మెంట్ బి వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏమడిగాడంటే, ఇంతకుముందు వితౌట్ రీప్లేస్మెంట్ విత్ రీప్లేస్మెంట్ ఇంతకుముందు మనం ప్రాబ్లం చేసిన దాంట్లో ఏంటంటే అక్కడ సిడీని ఇక్కడ ఏ బిగా అడిగాడు. ఇంకా మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. అక్కడ సిడి చేసిన దాన్ని మనం ఇక్కడ సి ఏలో సిడి చేయాలి, బిలో సిడి చేయాలండి. బిలో ఏలో మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు బిలో మీన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇందులో రెండు వస్తాయి మనకి, ఇందులో రెండు వస్తాయి క్వశ్చన్స్. ఇక్కడ మొత్తం మనకి ఇచ్చిన విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్, సైజ్ కూడా ఎంత ఇచ్చారండి, 2 ఇచ్చాడు, ఎలిమెంట్స్ 2, 3, 4, 5. ఓకేనా అండి రైట్. విత్ రీప్లేస్మెంట్ అంటే మనకేంటి, 4² అంటే 16 వస్తాయి ఇక్కడ. ఓకే రైట్, ఇక్కడ మనకి 4C2 పెట్టి చేయాలి, ఇక్కడ 4C2 అప్లై చేయాలి, ఇక్కడ 4² అంటే ఇక్కడ n/n ఈక్వల్ టు 4² ఈక్వల్ టు 16 అంటే చెప్తాం. ఇక్కడ ఎన్సిఎన్ ఈక్వల్ టు 4C2. ఓకేనా అండి, మనం ఫార్ములా ప్రకారం చేస్తే సరిపోతుంది. ఓకేనా అండి రైట్. దీంట్లో మీకేం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా,
మీరు ట్రై చేయండి అమ్మా, మీకేం రాలేదంటే నాకు కామెంట్ పెట్టండి, మళ్ళీ నేను చేస్తాను మీకు క్లియర్గా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.